మహాశివరాత్రి సందర్భంగా ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని పుణ్యక్షేత్రమైన త్రిపురాంతకేశ్వర అమ్మవారి ఆలయాల్లో భక్తులు సందడితో కోలాహలంగా మారింది. ఆలయ ప్రాంగణం అంతా శివనామస్మరణతో మారి ముగింది. స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజాము నుండే భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు ఈవో తెలిపారు. మంత్రి ఆదిమూలపు సురేష్ ఆలయాలను సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏర్పాట్ల గురించే అధికారులను ఆలయ కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలంటూ ఆయన ఆదేశించారు. మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణ కుటుంబ సభ్యులు త్రిపురాంతకేశ్వర స్వామి అమ్మవారి ఆలయాలను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ వారు దగ్గరుండి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు వారికి అందజేశారు. శ్రీశైలానికి తూర్పుముఖంగా ఉంటే ఈ ఆలయానికి ప్రత్యేక ప్రసిద్ధి ఉందంటూ ఆయన ఈ సందర్భంగా తెలిపారు.